బ్రేకింగ్ న్యూస్. హోంమంత్రి వంగలపూడి అనితకు త్రిటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకవరం దగ్గర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అలంపురంకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ను తప్పించే క్రమంలో హోంమంత్రి ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఎస్కార్ట్ వాహనాన్ని వెనుక నుంచి హోంమంత్రి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో స్వల్పంగా కారు ముందు భాగం దెబ్బతింది. ఎస్కార్ట్ వాహనాన్ని హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న వాహనాన్ని అక్కడ వదిలేసి మరో వాహనంలో అలంపురంకు హోంమంత్రి అనిత బయలుదేరి వెళ్ళారు. ఆ వాహనాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న వాహనం అది. ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న వాహనం రైట్ సైడ్ బంపర్ దగ్గర దెబ్బతిన్న భాగాన్ని కూడా మనం చూడొచ్చు. బైక్ అడ్డుగా రావడంతో బైక్ను తప్పించబోయి హోంమంత్రి ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వాహనం ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. పెద్ద కుదుపు కూడా ఆ సమయంలో సంభవించడంతో ఏం జరిగిందో అదంగా ఒక్కసారిగా దిగి చూసేసరికి ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అయితే ముందున ఒక బైక్ను తప్పించబోయి ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం తప్పింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. మా ప్రతినిధి మణికుమార్ పూర్తి సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. మణికుమార్, అసలు ఏం జరిగింది? రోహిత్, ఈరోజు ఉదయం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రయాణిస్తున్నటువంటి కానవాయి ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని సడన్ బ్రేక్ వేయడం వల్ల ఆమె ప్రయాణిస్తున్న కానవాయి ముందు వాహనాన్ని బలంగా ఢీకొన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వివరాలకు వెళ్తే ఆమె ఈరోజు విజయవాడ నుంచి అయితే తాడేపల్లిగూడెం మండలం చెందినటువంటి అల్లంపురం ఆ గ్రామానికి వెళ్తున్నారు. కార్యక్రమం పని మీద ఆమె కానవాయిలో వెళ్తున్నారు. దారిలో ఆ భీమడోలు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులను కలిసిన తర్వాత ఆమె కానవాయి ముందుకు సాగింది. కరెక్ట్గా ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం కైక్రం గ్రామం వద్ద ముందు వెళ్తున్నటువంటి బైక్ను తప్పించబోయి ఆమె ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేశారు. ముందుకు వెళ్తున్నటువంటి బైక్ అతను అడ్డు రావడం వల్ల ముందు వెళ్తున్నటువంటి కానవాయి సడన్ కారు కానవాయిలో ఒక కారు సడన్ బ్రేక్ వేశారు. దీంతో హోంమంత్రి ప్రయాణిస్తున్న అనిత ప్రయాణిస్తున్న కానవాయి కూడా సడన్ బ్రేక్ వేయడంతో ముందు వాహనాన్ని ఢీకొన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కారు కూడా డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. ముందు వెళ్తున్న కారుతో పాటు అనిత ప్రయాణిస్తున్న హోంమంత్రి ప్రయాణిస్తున్న కారు కూడా కారు కూడా డ్యామేజ్ అయినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ వ్యక్తిగత సిబ్బంది, అదేవిధంగా హోంమంత్రి సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే కానవాయిల నుంచి దిగి చూసి పరిస్థితిని గమనించారు. వెంటనే హోంమంత్రిని అక్కడి నుంచి వేరే కానవాయిలో తరలించారు. ఆమె అక్కడి నుంచి తాడేపల్లిగూడెం మండలం చెందిన అలంపురం గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏదైతే డామేజ్ సంబంధించిన కారుకు సంబంధించిన నిజానికి కానవాయిలో వాహనాలు వెళ్తున్నప్పుడు ముందున్న వాహనం వెనుక ఉన్న వాహనం ఒక కోఆర్డినేషన్ తో వెళ్తుంటే ఒక సర్టెన్ స్పీడ్ లో అంటే మాకు కోఆర్డినేషన్ లేదు అని అనుకోవాలా, సడన్ బ్రేక్ వేసేటప్పుడు బండి అడ్డుగా రావటం, అక్కడ పోలీస్ మూమెంట్ విఐపీ మూమెంట్ ఉన్నప్పుడు పోలీసులు కొంత రోడ్ని క్లియర్ చేయటం లాంటివి ఏమి కూడా చేయలేదా? అంటే వాస్తవానికి హోంమంత్రి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఆమె వెళ్తున్న రూట్ను ముందుగా పోలీసులు క్లియరెన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఎవరు కూడా ఆ ప్రాంతంలోకి రాకుండా బైకులు కానీ లేదంటే ఇతర వాహనాలు ఎవరు కూడా అడ్డు రాకుండా ముందుగా ఒక వెహికల్ అయితే పెట్రోలింగ్ వెహికల్ అయితే ముందు వెళ్ళి అక్కడ రోడ్ అంతా కూడా క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆ హోంమంత్రి వెళ్తున్న సమయంలో కరెక్ట్గా ఉంగుటూరు మండలం కైకిరం గ్రామం వద్ద ఒక బైక్ మీద వచ్చినట్టు వ్యక్తి సడన్గా కానవాయిల మీదకు రావడం, సడన్గా ఆ ముందు వెళ్తున్న కానవాయిలో ముందు ఉన్న వాహనం ఆ బైక్ను తప్పించే క్రమంలో డివైడర్ని ఢీకొట్టినట్టు కూడా తెలుస్తుంది. దీంతో వెంటనే వాళ్ళు సడన్ బ్రేక్ వేయడం, వెంటనే వెనక ఉన్నటువంటి హోంమంత్రి వెహికల్ కూడా ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొనడంతో దానికి వెహికల్కి సంబంధించి ముందు కూడా డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. ముందు కారు భాగంలో ఇంజిన్ భాగం వద్ద బంపర్ అవన్నీ కూడా పగిలిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో ఆ కారు ముందు ఏదైతే క్యాబిన్కి సంబంధించి ముందు భాగం ఉంటుంది, ఇంజిన్ భాగం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఆ క్యాబిన్లు అన్నీ కూడా డ్యామేజ్ అయినట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు హోంమంత్రి వంగలపూడి అనితకు చెందిన కానవాయి సాక్షాత్తు హోంమంత్రి పయనిస్తున్న కానవాయి సడన్గా ఇట్లాంటి ఘటన జరుగుతుంటూ అటు అందరూ కూడా అవాకైన పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగింది అనేది అయితే ఇప్పుడైతే పూర్తిగా సమాచారం రాలేదు. ప్రస్తుతం హోంమంత్రి అయితే క్షేమంగా ఉన్నారు. ఆమె వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే ఆమె సిబ్బంది అంతా కూడా ఆమెను వేరొక వాహనంలో ఆ గమ్యస్థానానికి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం హోంమంత్రి అయితే క్షేమంగా ఉన్నారు. కానవాయికి మాత్రం కొద్దిగా డ్యామేజ్ అయింది. దానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, రైట్ మణికుమార్. హోంమంత్రి వంగలపూడి అనితకు త్రిటిలో ప్రమాదం తప్పింది.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకవరం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అడ్డుగా రావడంతో హోంమంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్లో పైలట్ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక హోంమంత్రి ప్రయాణిస్తున్న వాహనం సడన్గా పైలట్ వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న వాహనం బంపర్ దెబ్బతిన్న దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. దీంతో ఆ వాహనాలను అక్కడ వదిలేసి వేరే వాహనంలో అనిత ముందుకు బయలుదేరి వెళ్ళారు. బ్రేకింగ్ న్యూస్.